సత్యవాణి అమ్మమ్మ గారికి మరియు అడ్వకేట్ వారందరికీ నా నమస్కారాలు. నేను నాకు ఒక సందేహం ఉంది. ఏంటంటే మీరు స్త్రీవాదం గురించి చెప్పారు కాబట్టి మన పుట్టుక నుంచే బొట్టు అనేది, పూలు అనేది మన పుట్టుక నుంచే వస్తూ ఉంటూ ఉంటాయి. కానీ వితంతువు అయిన తర్వాత వాటిని అన్నింటినీ నిర్మూలించాలనే ఒక పాత పద్ధతి అనేది ఉంది. అది ఎంతవరకు సరైనదని మీరు అనుకుంటున్నారు? సాధానికి సూటి ప్రశ్న వేశారు, మళ్ళీ ఒక్కసారి చప్పట్లు కొట్టున్నాను. ఇది శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇది మనుషులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు. ఇవి శాస్త్రంలో ఋషులు కానీ ఎక్కడ ఇది చెప్పబడలేదు. ప్రతి స్త్రీ కూడా తన భర్తని తన చేతుల మీదుగానే పంపించాలని అనుకుంటుంది. ఎందుకంటే స్త్రీ లేకపోతే పురుషుడు మనలేడు. అక్కడ ధవుడు అంటే భర్త అని అర్థం. ఆ ధవుడు భర్త లేనటువంటి వాళ్ళని విధవు అన్నారు. అంతే తప్ప అక్కడ మన వాళ్ళు దాన్ని వెక్కిరింపుగా అవమానంగా మార్చేశారు, అర్థాలను మార్చేశారు. నువ్వు అన్నట్టు పుట్టుకతోనే వచ్చాయి. వీటి వెనుక కూడా శాస్త్రీయత ఉన్నది. ఈ బొట్టు అనేది ఇక్కడ పెట్టుకోవడం వల్ల జరిగేది ఏమిటంటే మన మెదడుని శాంతినిస్తుంది. ఈ రోమకూపాలంటే లోపల ఈ రంధ్రాల ద్వారా కుంకుమలో కలిపేటటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాల ద్వారా మెదడుకు చేరి మనకి స్ట్రెస్ లేకుండా శాంతిని చేకూరుస్తుంది. అందుకని పురుషులు స్త్రీలు కూడా కుంకుమ ధరించడం అనేది మన భారతీయమైనటువంటి ఐందవ ధర్మంలో ఉన్నది. పురుషులు స్త్రీలు కూడా ధరిస్తారు, అది చిన్నప్పటి నుంచే ధరిస్తామని. అది ఇక్కడ త్రివేణి సంఘం విడాపిడా సుషుమ్నానాడులు కలిసేది మానస సరోవరం అంటారు. ఇప్పుడు దానిని ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్కి మరింతగా గురవుతూ ఆ మెదడుకి శాంతి లేకుండా చేసుకుంటున్నాం. అందుకే చిన్నప్పుడే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకని అది ఎవరో విడిచినటువంటి చెప్పులు కొనుక్కుని దాన్ని తీసి దాని మిషన్ మీద కట్ చేసి దాని మీద మక్కుమల్లాగా పెట్టి కింద గమ్ము రాసి పెడితే ఆ చెప్పులను తీసుకెళ్ళి దేవస్థానంలో పెడుతున్నాం మనం. దేవుడి తలుపులు మూసేస్తున్నాం. ఇందులో ఉన్న శాస్త్రీయత ఇది. ముఖ్యంగా వేదం చెప్పింది ఏమిటంటే, వరాహమిహిరుడు చెప్పినటువంటిది, స్త్రీలు సర్వము కూడా మంగళకరమైన వాళ్లే. గోవులు పృష్ఠభాగం అంటే పొదుగు దగ్గర మహిమ కలిగినవి. బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదముల యందు మహిమ కలిగి ఉన్నారు. గుర్రములు గొర్రెలు లాంటివి ముఖమునందే మహిమ కలిగినవి. స్త్రీలు మాత్రము సర్వము సారవంతములే. స్త్రీలు సర్వము సారవంతములే అని చెప్పారు. ఏ కార్యక్రమానికైనా ఆడవాళ్ల చేతనే ముందు దీపం వెలిగింపజేస్తారు. ఆడవాళ్ళు లేకపోతే ఏ కార్యక్రమం ముందు ఉండదు. పురుషులేమో కొబ్బరికాయ కొడతారు, స్త్రీలేమో దీపం వెలిగిస్తారు. బలి ఇచ్చే స్థానంలో పురుషుడు ఉంటాడు, వెలిగించే స్థానంలో స్త్రీ ఉంటుంది. అందుకని దహన కార్యక్రమాలు కూడా పురుషులు చేస్తారు, స్త్రీలు చెయ్యరు. మన భారతదేశంలో దహన కార్యక్రమాలు అంటే తెలుసు, అంత్యక్రియలు కూడా తగలబెట్టేటప్పుడు కూడా పంచభూతాలని పంచభూతాల్లో మళ్ళీ విలీనం చేసేటప్పుడు అది పురుషుడు చేస్తాడు. అందుకే ఆవిడ శ్మశానానికి వెళ్ళదు. ఎందుకంటే ఆవిడ వెలిగించే స్థితిలో ఉంది తప్ప కాల్చే స్థితిలో ఉండదు. అది మన భారతీయతన గొప్పతనం. ఇది అర్థం చేసి ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసినవేనమ్మా, వేదాల్లో లేదు, శాస్త్రాల్లో లేదు, పురాణాల్లో లేదు. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల, అది గాజులు వేసుకోవడం వల్ల స్త్రీల యొక్క గర్భసంచికి దానికి కనెక్టివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి పిల్లలను కనేటటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఆ పిల్ల న్యాచురల్ డెలివరీ అవ్వడానికి ఆ గాజులు అలా ఇలా సవరించుకుంటూ ఉండడం వల్ల గర్భం చక్కగా తెరుచుకుని పిల్లవాడు ఈజీ డెలివరీతో రావడానికి అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి మన ఋషులు ఈ సాంప్రదాయాన్ని ఇచ్చారు. కాలికి మెట్టెలు కూడా అంతే, అది నియంత్రిస్తుంది. ఎలా అయితే మనల్ని ఆ రెండో వేలికి శిరలేక గర్భాశయానికి కనెక్టివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అందుకే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పెళ్లి సమయంలో రెండో వేలికి మెట్టెలు ఎందుకు పెడతారంటే ఆ వెండి లోహానికి ఒక అద్భుతమైన మహత్తరమైన శక్తి ఉన్నది. దానిని గట్టిగా ఆ నరాన్ని కనుక నొక్కేసి పెట్టి ఉంచితే సంతానానికి కావలసినంత మనకే దాంపత్య జీవితాన్ని నిర్వహించాలి తప్ప అధికంగా కామాన్ని అనుభవించకూడదనే గొప్ప సందేశం మెట్టెలు పెట్టుకోవడంలో ఉన్నది. ఇలా ప్రతి దానిలో కూడా మీకు శాస్త్రీయ ముక్కు పడితే ఎందుకు పెట్టుకుంటామంటే దుర్గంధాన్ని రూపమాపుతుంది. అందుకే చేపలు పట్టే వాళ్ళు ఎక్కువగా గులాకీలు తగిలించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దుర్వాసన కొడుతూ ఉంటుంది కాబట్టి ఆ దుర్వాసన లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఉండడానికి ఈ ముక్కు నిండా గులాకీలు పెట్టుకుంటారు బంగారుపై. చెవులు ఎందుకు కొడతారు అంటే
ఆక్యుపంక్చర్, ఇది ఎప్పుడైతే చూపు పుడతారో కంటి చూపు పెరుగుతుంది. ఇలా ఏది చూసినా కూడా ఇందులో మీకు శాస్త్రీయత ఉంటుంది. ఈ దురలవాట్లు దురాచారాలన్నీ కూడా మనుషులు పెట్టేవి, సినిమా వాళ్ళు దాన్ని మరింతగా పెంచి పోషించి టీవీల్లోనూ వాటిల్లోనూ కూడా తీసుకువెళ్ళి ఆ దురాచారాలు మరింతగా 10 మందిని రాపించడానికి, ఏడుపులు మొత్తుకోళ్ళు కొట్టుకుని సెంటిమెంటరీగా పెట్టుకోవడానికి సినిమా వాళ్ళు డబ్బుల కోసం చూపించే సన్నివేశాలే. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి వచ్చినప్పుడు అప్పటికి దశరథ మహారాజు 7 కైక, సుమిత్ర, కౌశల్య ఈ ముగ్గురు పట్టాభిషేకం నలుగు పెట్టి స్నానాలు చేయించి అన్నీ కూడా మంగళ స్నానాలు వాళ్లే చేయించారమ్మా. ఎక్కడా కూడా ఈ పద్ధతి లేదు. నార్త్ ఇండియాలో అయితే మొట్టమొదటిసారిగా భర్త లేని స్త్రీలకి ప్రథమ తాంబూలం ఇస్తారు. గంగా భగీరథి సమానురాలు అంటే గంగ అంతటి పవిత్రురాలు ఆవిడ. ఈ స్త్రీ కంటే కూడా ఆవిడ గొప్పది. అందుకనే సువాసిని అచ్చిన ప్రీత అని లలితా సహస్రాలు అర్థం ఉందంటే మంచి మనసు కలిగిన వాళ్ళంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పారు తప్ప భర్త లేనటువంటి వాళ్ళని గురించి అక్కడ ఎక్కడ చెప్పబడం లేదు. ఇది మాత్రం మీరు బాగా తెలుసుకోండి. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా మీకు కనపడితే వాటిని ప్రతిఘటించండి. చిన్నారులారా మీరు ప్రతిఘటించండి, ప్రతిఘటించండి. ఇంకా ఎనిబడి